రాజకీయాల్లో గెలుస్తాం ఓడిపోతాం, కానీ ఏనాడు పచ్చ రాజకీయాల్ని తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించలేదు. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు ఎక్కడ గొడవలు జరగలేదు. ఎన్నికలు గెలిచాము, అందరం కలిసికట్టుగా ముందరికి వెళ్ళాలి లక్ష్యంతో మేము ముందరికి వెళ్ళాము. కానీ కరెక్ట్గా నెల అవుతుంది కొత్త ప్రభుత్వం గెలిచి, ఈ నెలలో దాదాపు 130 మంది కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. కార్యకర్తలనే కాదు, తెలుగుదేశం పార్టీకి ఓటేశారని సామాన్య ప్రజల్ని కూడా ఇబ్బంది పెడుతూ మీరందరూ చూశారు. గడిచిన నెలలో 6 మంది కార్యకర్తల్ని అతి దారుణంగా ఈ ప్రభుత్వం హత్య చేస్తాం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే, నేను ఎన్నిసార్లు మాట్లాడినా ప్రభుత్వం శాంతి భద్రతలు అన్నీ బాగున్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, అందరినీ కాపాడుతామని చెప్తూ మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఈరోజు అతి దారుణంగా హత్య చేస్తాం జరుగుతుంది. నేను అధికార పార్టీని అదేవిధంగా అధికారులు నేను ఒకటే అడుగుతున్నాను, చాలా ఓర్పుతో సహనంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తలు ఉన్నారు. లా అండ్ ఆర్డర్ మా చేతుల్లోకి తీసుకోకూడదనే లక్ష్యంతో మేము చాలా ఓపిక్గా ఉన్నాం. ఇంకా పరీక్షించద్దండి, ఇది కరెక్ట్ కాదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మా కార్యకర్తల జోలికి వస్తే మేము ఒప్పుకోమని చెప్పండి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది కార్యకర్తలు ఇట్లనే చంపేస్తాం జరిగింది. అన్ని జిల్లాల్లో మా కార్యకర్తల్ని వెంటాడి ఇబ్బంది పెట్టారు. ఇదే ధోరణిలో వీళ్ళు వెళ్ళదలుచుకుంటే మటుకు మేము ఉపేక్షించమని నేను మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరూ నేను చెప్తున్నాను. ఇంకో పక్కన అధికారులు కూడా ఉన్నారు, శాంతి భద్రతలు కల్పించాల్సిన బాధ్యత మీ పైన ఉంది.